వీట్ ఫ్లోర్ స్వీట్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పంచదార 2 కప్పులు, మిల్క్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత. వీట్ ఫ్లోర్ స్వీట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో పంచదార 2 కప్పుల వాటర్ పోసి పంచదారను కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు పంచదారను 15 నిమిషాల పాటు మరగనివ్వాలి. పంచదార పాకం ఇలా లేత తీగ పాకం కంటే తక్కువగా ఉంటే సరిపోతుంది. తరువాత పంచదార పాకంలో యాలకుల పొడి కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్లో 1.5 కప్పు వాటర్ పోసి వాటర్ను మరగనివ్వాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు గోధుమ పిండి, మిల్క్ పౌడర్ వేసుకొని ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా ప్యాన్కు సపరేట్ అయినప్పుడు 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. తరువాత పిండి చల్లారాక 1-2 మినిట్స్ పిండిని కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక కొంచెం మందంగా ఉండే చపాతీలా చేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ రాగానే పంచదార పాకంలో వేసి 10 నిమిషాలు ఉంచాలి. పది నిమిషాల తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వీట్ ఫ్లోర్ స్వీట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.